ఇప్పటికలో కేసీఆర్ సమావేశానికి హాజరయ్యే గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ చింతమడక రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 22న తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, సిపి జోయల్ డేవిస్, జేసీ పద్మాకర్తో కలిసి గ్రామంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రామస్తులు ఐకమత్యంతో గ్రామ గౌరవం చాటాలని పిలుపునిచ్చారు. సామాజిక మహిళా సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివిధ అంశాలు విన్నవించడానికి అవకాశం ఉందన్నారు. కేసీఆర్ కు ఘనస్వాగతం పలకాలని ప్రజలకు సూచించారు. సభ కోసం 3,200 మంది గ్రామస్తులకు సరిపడా కుర్చీలు వేయాలన్నారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా పైకప్పు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వనభోజనాల వద్ద మహిళలు పురుషులకు వేర్వేరు గ్యాలరీలు ఉండాలన్నారు. బీసీ గురుకుల పాఠశాల భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. చాలా వరకు మనం ఒక అవగాహనతో పనిచేసినాం. సర్వే వర్క్ అంతా కూడా హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ కూడా చేసుకోవడం జరిగింది. అంటే కొంచెం వర్షాకాలం కనుక మనం చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి 2 రోజులు ఒక రోజు మొత్తం వర్క్ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా హెవీ రెయిన్స్ ఏదైనా ఉంటే కూడా మనం కోపం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మరి ఎవరైతే ఆయా శాఖల నుంచి ఎవరెవరం అయితే పనిచేస్తున్నామో 22 ప్రోగ్రామ్ కనుక 21 ఉదయం 11 గంటలకే ప్రోగ్రామ్ అనుకొని మనం పనిచేయాలి. 21:11 ప్రోగ్రామ్ ఉంది. వన్ డే అడ్వాన్స్గా మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇంకోటి కూడా ఏముందంటే వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. లైక్లీ 21, 22 నుంచి 25 వరకు కూడా ఆ 4-5 డేస్ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ అని కూడా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇండికేట్ చేస్తున్నారు. అందువల్ల మనం కొంచెం జాగ్రత్తగా అందరం కూడా మరి ముందస్తుగానే పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో మనకు సండే కూడా ఉంటుంది. కలెక్టర్ గారు కానీ మనందరం కూడా దాన్ని సీరియస్గా తీసుకొని అన్ని కార్యక్రమాలను కూడా జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉంటుంది.